ఈ ఆంధ్ర విద్యా సంస్థలు తెలంగాణ సంస్కృతి మీద విద్వాంసం సృష్టిస్తురు అని చైతన్యను తిట్టిన తిట్టు తిట్టకుట్టిన తిట్టిన శ్రీ చైతన్య సంస్థ వీళ్ళిద్దరికున్న ఒప్పందాలు ఎలాంటివో మీకు తెలుసు। మొదట రామేశ్వరరావు గారు ఇందులో ఒక ఎకర 28 గుంటలు మాత్రం 60 కోట్లకు పోయింది। మిగతా భూములన్నీ 48 ఎకరాలు 31 కోటి నుంచి అటు ఇటుగా 40 కోట్ల మధ్యలో అమ్మిన ఒకే ఊర్లా కూతవేటు దూరంలా ఆ పక్కన ఈ పక్కన 60 కోట్లకు ఎకరమేం అక్కడ పోతది 31 కోటికి పక్కన పోతది 100% తేడా ఉంటదా? మీరందరూ గ్రామాల నుంచి వచ్చారు, మీరందరూ పట్టణ ప్రాంతాలలో ఉన్నారు, మన ఊర్లో వ్యాపార భూమి ఉంటే ఏ రైతైనా అమ్మే ముందలా ఎక్కువ ధరకు ఎంత పోతుంది తక్కువ ధరకు ఎంత పోతుంది అని కనుక్కోకుండా చూస్తాడా? 31 కోటి రూపాయలకు ఎకరం లాక రామేశ్వరరావుకి ఎట్లా వస్తుంది? 60 కోట్లకు భూమి ఎట్లా అమ్ముడుపోతుంది? ఇయాల 50 ఎకరాలు 2000 కోట్ల రూపాయలు వచ్చాయి, అంటే యావరేజ్ గా ఎకరా 40 కోట్లకు అమ్ముడుపోయినట్టు 50 ఎకరాలు 40 కోట్ల లాక లెక్క పెడితే 2000 కోట్లు। కానీ అత్యధికంగా అమ్మిన ఎకరా 28 గుంటలు ఏదైతుందో 60 కోట్లకు అమ్మిన 60 కోట్లకు లెక్క పెడితే 3000 కోట్లు రావాలి। ఇందులో ఎవ్వర్ని టెండర్ లేకుండా సిద్ధిపేట కలెక్టర్ ఈ దేశంలో ఉండే ప్రధాన కంపెనీలందరికీ ఫోన్లు చేసి చెప్పిండు మీరెవ్వరు టెండర్ లేయొద్దు, ఒకవేళ మీరు టెండర్ లేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుమతులు ఇవ్వదు, ఇవి గండిపేటకు కూతవేటు దూరంలో ఉన్నాయి, 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయి, ఎన్జీటీ నిబంధనల ప్రకారం 111 జీవో నిబంధనల ప్రకారం మీకు నిర్మాణానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం లిటిగేషన్లు పెట్టి మీకు అనుమతులు ఇవ్వము। 111 జీవో కూతవేటు దూరంలో ఉంది, గండిపేట నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో సింగిల్ ఫ్లోర్ ఫస్ట్ 500 మీటర్స్ బఫర్ జోన్ కట్టడానికి అనుమతులు ఇవ్వరు। 1 కిలోమీటర్ రేడియస్ లో సింగిల్ ఫ్లోర్ పర్మిషనే ఉంటుంది। ఇయాల మీరు ఒకవేళ టెండర్ లేస్తే గండిపేట చెరువు నుంచి కొల్చి మీకు సింగిల్ ఫ్లోర్ పర్మిషన్ కిరికిస్తాం అని చెప్పి ఇయాల వాళ్ళని బెదిరించి టెండర్ లేయకుండా వెంకట్రామ్ రెడ్డి గారు అడ్డుకొని రామేశ్వరరావు గారు 18 ఎకరాలు, వెంకట్రామ్ రెడ్డి గారు 9.5 ఎకరాలు, సత్యనారాయణ రెడ్డి గారు దాదాపుగా 8 ఎకరాలు, ఈ ప్రిస్టేజ్ పేరు మీద ఇంకొక 7.5 ఎకరాలు, చైతన్య పేరు మీద 7.5 ఎకరాలు, ఇవన్నీ మొత్తానికి మొత్తం గంప గుత్తగా కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళతోని ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే మొత్తం కట్టబెట్టారు। అన్ని కంపెనీల రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పిది వెంకటరామ్ రెడ్డి గారి సోదరులు వాళ్ళ పిల్లల వివరాలు డైరెక్టర్లుగా, అదే విధంగా రాజపుష్ప ఎస్టేట్స్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ది దీనికి సంబంధించిన ఆర్ఓసి వివరాలు, అదే విధంగా వర్సిటీ ఎడ్యుకేషన్ ఏదైతుందో శ్రీ చైతన్యకు సంబంధించిన శ్రీధర్ గాని వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి। ఈరోజు ఈ కంపెనీలన్నీ 5 మంది వ్యక్తులు కలిసి 1000 కోట్లను కొల్లగొట్టిండు। వాస్తవంగా రామేశ్వరరావు గారు చెల్లించాల్సింది 1060 కోట్లు, కానీ ఆయన చెల్లించింది 663 కోట్లే, అంటే దాదాపుగా ఈ ఆక్షన్ల ద్వారా రామేశ్వరరావు గారి సంస్థలకు 400 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చిండు కేసీఆర్ గారు। అదేవిధంగా రాజపుష్ప సిద్ధిపేట కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి గారు వారు చెల్లించాల్సింది 565 కోట్లు, కానీ వారు చెల్లించింది 428 కోట్లే, అంటే 137 కోట్లు అదనపు లబ్ధి సిద్ధిపేట కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి గారికి లాభం వచ్చింది। అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి మన్నే శ్రీనివాసరెడ్డి మన్నే సోదరుడు మహబూబ్ నగర్ ఎంపీ సోదరుడు, ఆయన చెల్లించాల్సింది 463 కోట్లు, అయితే ఆయన 325 కోట్లు చెల్లించి 137 కోట్ల రూపాయల లబ్ధి ఆయనకు జరిగింది। అదేవిధంగా ప్రిస్టేజ్ గ్రూప్ 454 కోట్లు చెల్లించాల్సి ఉంటే వారు చెల్లించింది 295 కోట్లు, 168 కోట్ల రూపాయలు ఆయనకు లబ్ధి చేకూరింది। అదేవిధంగా శ్రీ చైతన్య వాళ్ళు చెల్లించాల్సింది 454 కోట్లు, అయితే వాళ్ళు చెల్లించింది 296 కోట్లే, వారికి కూడా 157 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది।
మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వమే అమ్మిన కోకాపేటల భూముల్లో అత్యధికంగా 60 కోట్లకి ఎకరం పోయింది ఒకే ఊర్లో ఒకే దగ్గర ఒకే భూమికి 31 కోట్లకి 60 కోట్లకు ఉన్నంత వ్యత్యాసం ఉంటదా మీరు చెప్పండి నేను రియల్ ఎస్టేట్ నాకు తెలుసు నేను గతంలో వ్యాపారం చేసిన కోకాపేటల్నే మేము ఎకరాల కొద్ది భూములు కొన్నాం అమ్మినాం నాకు అక్కడ ప్రతి గజం భూమి విలువ తెలుసు ఎవర్నైనా అడగండి మీరు అసలు 30 కోట్లకి ఎకరం ఎక్కడైనా కోకాపేటల 50 కోట్లకి తక్కువ ఎక్కడైనా భూమి ఇంచు జగ దొరికే పరిస్థితులు లేవు ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం అన్ని నిబంధనలు సడలించి 50 అంతస్తుల బిల్డింగ్లకు అనుమతి ఇవ్వబోతుంది 50 అంతస్తుల బిల్డింగ్లకు ఒకవేళ అనుమతి ఇస్తే 100 కోట్లకు కూడా ఎకరం పోద్ది ఎందుకంటే నువ్వు పైకి పోయినా కొద్దిగా ఫ్లోర్లు కట్టినా కొద్దిగా భూమి విలువ పర్ స్క్వేర్ ఫీట్ తగ్గుతుంది దాంతోని వ్యాపారస్తుడికి మిగులుతుంది ఇయాల ఈ భూములల్ల ప్రభుత్వం చెప్పిన హైయెస్ట్ లెక్కలు పట్టుకున్నా 60 కోట్లకు ఎకరం లాక లెక్కేస్తే 50 ఎకరాలు అమ్మితే 3000 కోట్లు రావాలి ఇయాల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2000 కోట్లే ఇందులో 18 ఎకరాలు దాదాపుగా రామేశ్వరరావు గారికి దాదాపుగా 9.5 ఎకరాలు సిద్దిపేట కలెక్టర్ గారికి అదే విధంగా టిఆర్ఎస్ ఎంపీకి 7.5 ఎకరాలు వీటన్నిటి వివరాలు చూసిన తర్వాత ఈ భూములల్ల జరిగిన గోల్మాళ్ళు కుంభకోణాలు మీరందరూ అర్థం చేసుకోండి ఒక్కడు కూడా వేరొడు బయటపడేయలేదా 2004-05 సందర్భంగాలో ఔటర్ రింగ్ రోడ్ లేదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అప్పటికి మొదలుగాల ఐటీ కంపెనీలు రాలేదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాలేదు ఆ ప్రాంతంలో రోడ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు విద్యుత్ వసతులు లేవు ఏమీ లేనప్పుడే ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరుతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన సంస్థలు టెండర్లు వేస్తే ఇప్పుడు అన్ని వచ్చిన ఔటరింగ్ రోడ్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఐటీ కారిడార్ వచ్చింది ఐటీ కంపెనీలు వచ్చినాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది 100కి 200% అభివృద్ధి జరిగింది రాత్రి పగలు తేడా లేకుండా మిరుమిట్లు గొల్పే లైట్లతో 24 గంటలు అక్కడ ఐటీ సంస్థలు నడుస్తుంటే ఇంత అంతర్జాతీయ కంపెనీలకు అదొక హబ్ అయినప్పుడు ఏ ఒక్క బయటి సంస్థ కూడా ఇందులో టెండర్లు వేయలేదు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజము కేవలం కేసీఆర్ గారితో అనుబంధం ఉన్న రామేశ్వరరావు గారు అనుబంధం ఉన్న వెంకటరామరెడ్డి గారు ఆ పార్టీలో ఎంపీ అయిన శ్రీనివాసరెడ్డి కుటుంబము ఆ పార్టీ ఆ నాయకులతో కేటీఆర్తో లావాదేవీలున్న ప్రిస్టేజ్ కంపెనీ శ్రీ చైతన్య కంపెనీ ఈ 5 మంది మాత్రమే ఈ కోకపేట భూముల్లో టెండర్లలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్లు అయినరు సరాసరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం జరిగింది ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను అవసరం లేకున్నా మీరు అప్పులు చేసి సోకుల కోసము మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఈ భూములను తెగనమ్ముకునే దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది రెండోది నీ అన్యాయులకు నీ బినామీలకు నీ పార్టీ నాయకులకు టెండర్లలో రింగు చేసి ఊర్లలో లిక్కర్ షాపులకు వైన్ షాపుల కాడ టెండర్లు వేస్తే ఊర్లలో అంతా రింగ్ అయిపోయి ఎవరిని టెండర్ వేయకుండా చూసుకుంటారు ఒకవేళ టెండర్ వచ్చినాక కూడా క్వార్టరో హాఫో ఫుల్లో అమ్ముకోవడానికి సిండికేట్ అయిపోయి ధరలు నియంత్రించి లిక్కర్ మాఫియాను చూసినాం ఇప్పుడు ల్యాండ్ మాఫియాను చూస్తున్నాం ప్రభుత్వమే స్వయంగా ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ మాఫియాగా తయారైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వమే ప్రత్యక్షంగా తమ బంధువులకు తమ బినామీలకు తమ పార్టీ నాయకులకు కట్టబెట్టడానికి ప్రభుత్వమే స్వయంగా మాఫియాగా మారి సిద్దిపేట కలెక్టర్గా ఉన్న వెంకటరామరెడ్డి స్వయంగా ఇతర కంపెనీలకు ఫోన్లు చేసి మీరు టెండర్లు వేయొద్దు అని చెప్పి బెదిరించే పరిస్థితి వచ్చింది ఒకవేళ ప్రభుత్వాన్ని కాదని మీరు టెండర్లలో పాల్గొంటే 111GO నిబంధనల ప్రకారం గండిపేటకు కూతవేటు దూరంలోనే ఉంది కిలోమీటర్ రూల్ అప్లై చేసి ఫస్ట్ 500 మీటర్స్లో బఫర్ జోన్ అసలు అనుమతులు ఇవ్వం రిమైనింగ్ 500 మీటర్స్లో వచ్చే భూమి ఏదైతే ఉందో సింగిల్ ఫోర్ పర్మిషన్ ఇస్తాం పర్మిషన్ ఇచ్చేటప్పటికీ మీ కర్మ మీరు అనుభవిస్తారు మీరు రావద్దు అని చెప్పి వెంకటరామరెడ్డి గారు స్వయంగా ఈ రియల్ ఎస్టేట్లో ఉండే కంపెనీలకు ఫోన్లు చేసి వెంకటరామరెడ్డి గారు బెదిరించింది అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 60 కోట్ల రూపాయలకు ఎకరం అమ్మిన భూమి తప్ప మిగతా అన్ని భూములను
ఈ టెండర్లు రద్దు చేసి స్విచ్ ఛాలెంజ్ విధానంలో మళ్ళీ టెండర్లు పిలవాలి. స్విచ్ ఛాలెంజ్ అంటే ఈ భూములకు 60 కోట్లు ప్రాథమిక ధర నిర్ణయించి దీనికంటే పైనేషనలకే ఇస్తామని సీక్రెట్ టెండర్లనేమో ఆన్లైన్ సీక్రెట్ టెండర్లనేమో ఎవరు ఏమేస్తున్నారో తెలియదు. ఎవరు ఐఎస్ చేస్తే వాళ్ళకి ఇస్తామంటారు. అదొక విధానం టెండర్లల. ప్రభుత్వం ఏదైనా పనులు అప్పచెప్తేనేమో ఎవరు లెస్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం ఏదైనా అమ్ముకున్నప్పుడు ఎవరు ఎక్కువ ధర ఇస్తే దానికి ఇస్తారు. ప్రభుత్వం సీక్రెట్ టెండర్ విధానం. రెండవ విధానం స్విచ్ ఛాలెంజ్ విధానం. స్విచ్ ఛాలెంజ్ అంటే అందరు టెండర్లు వేసిన తర్వాత హయ్యెస్ట్ వచ్చిన ప్రైజును ఓపెన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా సంస్థ హయ్యెస్ట్ ధర ఇది వేసింది, ఈ హయ్యెస్ట్ ధరను మేము ప్రాథమిక ధర కింద నిర్ణయిస్తున్నాం, దీనికంటే పైన ఎవరేస్తారో కనీసం ఇంత వేయాలి లేదంటే దీనికంటే పైన వేసిన వాళ్ళకి ఇస్తామనేది స్విచ్ ఛాలెంజ్ విధానము. ఇవాళ కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవినీతిలో మీకు వాటా లేకపోతే, ఈ దోపిడీలో మీ కుటుంబ వ్యక్తుల యొక్క పాత్ర లేకపోతే, వీళ్ళతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే, మీరు తక్షణమే 1 ఎకరా 30 గుంటలు ఏదైతే అమ్మిన్రో 60 కోట్లకు ఎకరం లాక దాన్ని ఉంచుకుంటూ దాన్ని స్విచ్ ఛాలెంజ్ విధానంలో దాన్ని అప్సెట్ ప్రైస్ కింద పెట్టి మిగతా టెండర్లను అన్నిటినీ రామేశ్వరరావు గారు కొనుక్కున్నాయి, వెంకటరామరెడ్డి కొనుక్కున్నాయి, నీ పార్టీ ఎంపీ కొనుక్కున్నాయి, ప్రిస్టేజ్ సంస్థ కొనుక్కున్నాయి, శ్రీ చైతన్య విద్యా సంస్థ కొనుక్కున్న టెండర్లు అన్నిటిని కూడా రద్దు చేసి తక్షణమే స్విచ్ ఛాలెంజ్ విధానంలో మిగతా భూములు అన్నిటి కూడా టెండర్ పిలవండి.